రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సిఐటియు 50వ వార్షికోత్సవ వేడుకలను కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలి కార్మికులు ఆధ్వర్యంలో హమాలి సంఘం అధ్యక్షులు లచ్చయ్య సిఐటియు జెండాను ఎగురవేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి గురజాల శ్రీధర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హమాలి కూలీల వలస కార్మికుల భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని, హమాలి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, సిఐటి సిఐటి. ఈ రోజుకు భారత కార్మిక రంగం లోపలి ఏదైతే ఉన్నదో నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో సిఐటి పక్షాన జెండా ఆవిష్కరణ జరిగింది. కార్మికులందరూ చాలా ఉల్లాసంగా పాల్గొన్నారు, చాలా సంతోషంగా కూడా ఉన్నది. ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ కుటిల నియంత్రణకు పాల్పడుతూ ఈ కార్మికుల 8 గంటల పనిదినం అయితే ఏదైతే ఉన్నదో ఈ లాక్డౌన్ను అడ్డం పెట్టుకొని కార్మికుల శ్రమ దోపిడి దోచుకునేందుకు ఇప్పుడు మళ్ళీ కొత్త చట్టం తీసుకొచ్చి 12 గంటల పనిదినాన్ని కుదించాలని భారీ ఎత్తున కుట్రలు జరుగుతుంది. కావున సిఐటి పిలుపు మేరకు కార్మికులంతా ఐక్యతగా ఉండి ఈ ప్రభుత్వాల నిర్ణయాలైతే ఏవైతే ఉన్నాయో మనం ఐక్యంగా ఉండి మన హక్కులను సాధించుకొని అదే 8 గంటల పనిదినంగా ఉండేటట్టుగా మనం అందరం కలిసికట్టుగా పోరాడితేనే ఈ 8 గంటల పనిదినం నిలకడగా ఉంటుంది. లేకపోతే మన శ్రమ అయితే ఏదైతే ఉన్నదో ఈ పెట్టుబడిదారులు పెత్తందారులు ఎవరైతే ఉన్నారో మన కార్మిక లోకం అయితే ఏదైతే ఉన్నదో వాళ్ళ కష్టాన్ని దోచుకునేటందుకే ప్రయత్నాలు జరుస్తున్నాయి తప్ప కానీ కార్మికుల క్షేమాన్ని కోరిన గవర్నమెంట్ ఇంతవరకు అయితే ఏ పాపాన పోలేదు. ఇప్పటికైనా కార్మికులంతా ఐక్యతగా ఉండి ఈ 8 గంటల పనిదినాన్ని ఉండేటట్టుకు పోరాటాలు చేసుకున్న టైం కూడా ఆసన్నమైంది. లేకపోతే మాత్రం ఈ కేంద్ర ప్రభుత్వాలు మెట్టు దిగకపోతే మాత్రం ఈ లాక్డౌన్ అయితే ఏ రకంగా అయితే మీరు కల్పిస్తారో అదే లాక్డౌన్ మాదిరిగా దేశమంతా కార్మికులంతా ఐక్యత ఉండి మా సత్తా ఏందో కూడా మేము ఈరోజు సూచిస్తామని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. కావున ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని కార్మిక చట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో ఉన్న వాటిని మీరు సవరించాలని రద్దు చేయాలని చూస్తారు. అది కరెక్ట్ అయిన అంశం కాదు. కార్మికుల శ్రేయస్సును దృష్టి పెట్టుకొని ఈ దేశ ప్రగతి బాటలో ఎంతో ముందున్న ఈ కార్మికుల శ్రమను దోచుకొని ఈ రకంగా బాధ పెట్టడం మాత్రం సరైన విధానం కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మార్చుకుంటేనే మీరు మీ ప్రభుత్వం 3 కాలాల పాటు నిలకడ ఉంటుంది. లేకపోతే రానున్న రోజులలో ఈ కార్మికులంతా ఐక్యమై ఏకమై మీ ప్రభుత్వానికి గద్దెదించేందుకు కూడా మేము వెనకడుగా వేయం. దేశం లెవెల్లో కూడా మా కార్మికుల సత్తా ఏందో కూడా మేము కూడా సూచించుకునే టైం ఆసన్నమైంది. ఖబర్దార్, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మీ వైఖరి ఏదో మార్చుకోవాలి. లేకపోతే రానున్న రోజులలో మా కార్మిక వర్గం మా సిఐటి దేశం పిలుపు మేరకు మేమేందనేది కూడా మా సత్తా ఏందో కూడా మేము చూపించగలుగుతాం. ఖబర్దార్, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా మీ నిర్ణయాలు మార్చుకోవాలని ఈ సందర్భంగా